బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక సామాన్య మహిళ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున 17వ వార్డ్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న శ్రీమతి ఫజానా మేడం గారు మనతో ఉన్నారు. మేడం గారు సమాజానికి ఏం చేయబోతున్నారు, మేడం గారు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారో, తన వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరో, అన్ని వివరాలు మేడం మాటలను తెలుసుకుందాము. శ్రీమతి ఫజానా మేడంతో H6 న్యూస్ ఛానల్ ఫేస్ టు ఫేస్. మేడం గారు, రాజకీయ రంగంలోకి రావడంలో మీకు ఏ విధంగా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందండి? మా మామయ్య గారు పార్టీకి ఒక 30 సంవత్సరాలు సేవలు అందించడం జరిగిందండి. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటండి? పార్టీకేనండి, ఒక 30 సంవత్సరాల నుంచి సేవలు అందించడం జరిగింది. ఎన్టీఆర్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మేడం మీ కుటుంబంలో రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారండి? వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 30 సంవత్సరాల నుంచి పార్టీకే సేవలు అందించడం జరిగింది. మీ వార్డు సభ్యుల నుంచి మీకు మీ దగ్గరకు ఎటువంటి సమస్యలు వచ్చినాయండి? అదే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే ముస్తఫా, మీ వార్డు సభ్యుల నుంచి మీకు మద్దతు ఎలా ఉందండి? మేము జగన్ గారినే గెలిపించుకుంటాము, ముస్తఫా గారినే గెలిపించుకుంటామని ఆ ప్రజలే మాకు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మీ వార్డు సభ్యులందరికీ అందుతున్నాయండి? కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక 10% మాత్రమే ప్రజల్లోకి పథకాలని వెళ్ళ. మొట్టమొదటిసారిగా మీరు గెలిచిన తర్వాత ఏ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారు? కాలువలు, డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్లు. ప్రత్యర్థుల నుంచి మీరు ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి? మా వార్డులో అయితే పెద్ద మీ వార్డ్ మెంబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? మా వార్డ్ మెంబర్స్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, నాకు కనుక గెలిపిస్తే నేను మీ ఇంట్లో ఒక సభ్యురాలుగా, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తానండి, మీ ఇంట్లో ఒక సభ్యురాలుగా, మీ ఇంట్లో ఒక అమ్మాయిగా నేను ఉంటాను. మీ ఇంట్లో సమస్య ఏది వచ్చినా కూడా నేను పరిష్కరిస్తాను. నేను పరిష్కరించని ఎడల మన ఎమ్మెల్యే ముస్తఫా గారి దగ్గరకు వెళ్ళైనా, ఆయన దృష్టికి తీసుకెళ్ళైనా, ఆ సమస్యను నేను తప్పకుండా పరిష్కరిస్తానండి. మీరు ఎప్పుడైనా నా సహకారాన్ని కోరవచ్చు. ఎప్పుడైనా మీరు ఒక సమస్యతో వచ్చినా కూడా ఆ సమస్యను నేను వెంటనే పరిష్కరిస్తాను. దయచేసి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.